హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ఏపీ నందు జరిగినటువంటి డిఏఓ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్ నందు 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 2 నందు అర్థమెటిక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి, ఏ క్వశ్చన్ టాపిక్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మొదటి క్వశ్చన్ గమనించినట్టయితే, సుధా ఎర్న్స్ 30,000 రూపీస్ ఏ మంత్. షీ సేవ్స్ 20% ఎవరీ మంత్ ఎక్సెప్ట్ ఫర్ ఎయర్ బర్త్డే మంత్ జూన్ అండ్ యానివర్సరీ మంత్ ఫిబ్రవరి. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎయర్ ఇన్కమ్ డజ్ షీ స్పెండ్ ఇయర్లీ అప్రాక్సిమేట్లీ. సుధా నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తుంది. ఆమె పుట్టినరోజు నెల మరియు వార్షికోత్సవ నెల, ఈ రెండు నెలల మినహా మిగతా ప్రతి నెల కూడా 20% అమౌంట్ ఆదా చేస్తుంది. అయితే ఆమె ఆదాయంలో ఎంత ఖర్చు సంవత్సరానికి ఎంత ఖర్చు చేస్తుంది? ఇందులో గమనించినట్టయితే నెలకి 30,000 రూపాయల ఆదాయం ఉంది. ఇందులోపల మొత్తం 12 నెలల లోపల 2 నెలలేమో పూర్తిగా ఖర్చు చేస్తుంది, మిగతా 10 నెలలు సంవత్సరానికి 20% ప్రాఫిట్ 20% ఆదా చేస్తుంది. సో 20% ఆఫ్ 30,000 చేసినట్లయితే మనకి 20/100 × 30,000 క్యాన్సిల్ చేసినట్టయితే 6,000 రూపీస్ పర్ మంత్ సేవ్ చేస్తుంది. అట్లా 10 మంత్స్ సేవ్ చేస్తుంది కాబట్టి ఆదా అయినటువంటి అమౌంట్ మనకేమవుతుంది 60,000 అవుతుంది. మన క్వశ్చన్ ఏంది, ఖర్చు చేసినటువంటి అమౌంట్ ఎంత? మరి నెలకు 30,000 సంపాదిస్తుంది కాబట్టి సంవత్సరానికి 360,000 రూపాయలు సంపాదిస్తుంది. సో అందులో 60,000 మాత్రమే మిగులుస్తుంది కాబట్టి ఖర్చు చేసేటువంటి అమౌంట్ ఎంత అంటే 300,000. మనకి సేవ్ చేసేటటువంటి 60,000, మనకి ఎక్స్పాండ్ చేసేటటువంటి స్పెండ్ చేసేటువంటి అమౌంట్ 3 లాక్స్. మన క్వశ్చన్ లోపల మనకి స్పెండ్ చేసేటటువంటి దాని లోపల ఎంత పర్సెంటేజ్ అని అడిగిండు. సో పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే 3 లాక్స్ డివైడెడ్ బై మొత్తం టోటల్ ఇన్కమ్ ఇయర్లీ 360,000 × 100%. సో ఇందులోపల మనం గమనించినట్టయితే 4 జీరోస్కి 4 జీరోస్ క్యాన్సిల్ అవుతుంది. సో అలాగే 3 12s, 3 10s, 2 6s, 2 5s, 2 3s, 2 50s. సో 55s, 250 బై 3 డివైడ్ చేస్తే 3 8s, 24 1 3 3s, 9 3 3s. సో 83.3% ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ 4. సో ఆమె సంపాదించేది మొత్తం ఏమో నెలకు 30,000, మరి అందులో 10 నెలలు మాత్రమే 20% సేవ్ చేస్తుంది కాబట్టి 20% అంటే 6,000. సో సేవ్ అయ్యేటువంటి అమౌంట్ 60,000, ఖర్చు 3 లాక్స్. సో పర్సెంటేజ్కి మార్చగలరు కాబట్టి 3 లాక్స్ 60,000 × 100 చేసినట్టయితే 83.3% ఆమె ఖర్చు చేసేటటువంటి అమౌంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, రాజు ఇన్వెస్టెడ్ 14,000 రూపీస్ ఎట్ ఫర్ 10% ఫర్ యానమ్ ఫర్ 1 ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ దెన్ ద అమౌంట్ రిసీవ్డ్ బై హిమ్. సో రాజు ఇన్వెస్టెడ్ 14,000 రూపీస్, 10% ఫర్ యానమ్ అనేటువంటి ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అయితే ఇంట్రెస్ట్ మాత్రము కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీకి ఒకసారి కాంపౌండెడ్ ఇంట్రెస్ట్ని మనం లెక్కించినట్లయితే మరి అతనికి వచ్చేటటువంటి టోటల్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇందులో పర్సెంటేజ్ ఇయర్లీ 10% ఇచ్చిండు. ఇయర్లీ 10% ఇచ్చినట్లయితే మనం మంత్లీకి మనకి హాఫ్ ఇయర్లీకి మార్చినట్లయితే మనకు వచ్చేటటువంటిది హాఫ్ ఇయర్లీకి మార్చినట్లయితే 5% వస్తుంది. అలాగే 1 ఇయర్కి కాబట్టి సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా A = P × 1 + R/100⁻¹ నెంబర్ ఆఫ్ టైమ్స్. హాఫ్ ఇయర్లీకి 1 టైం కాబట్టి N = 2 అవుతుంది, ఎందుకంటే 1 ఇయర్కి 2 టైమ్స్, మనం 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి కాబట్టి 2 టైమ్స్ అవుతుంది. P అంటే 14,000 రూపీస్, 1 ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ ఇయర్ 10%, మనకు హాఫ్ ఇయర్కి 5%, 5/100⁻¹. సో 14,000 ఇక్కడ 100 + 5 = 105/100⁻²2 ఉంది కాబట్టి 2 టైమ్స్ రాస్తాం. సో 100 ఇందులో క్యాన్సిల్ చేస్తే సో 10 టేబుల్లో 0 మీన్స్ 10 టేబుల్లో క్యాన్సిల్, అనదర్ 0 మీన్స్ 10 టేబుల్లో క్యాన్సిల్. నెక్స్ట్ 14 × 105 × 105 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. మనకి ఇందులో 100 / 5 ఉంది కాబట్టి 100 / 5 ఉన్నట్టయితే సో 105 × 105 అంటే 110 × 25 అవుతుంది, 11,025 అవుతుంది. సో నెక్స్ట్ బై 10 ఉంది. ఇప్పుడు మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయాలి. 2 5s, 2 7s,
5 2 1 5 2 5 5. సో 7తో మల్టిప్లై చేసి 7 5 35, 7 2 14, 7 2 14 15. 15,435 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ గ్రోస్ ఎట్ 15% ఫర్ యానమ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఇఫ్ ద పాపులేషన్ వాజ్ 10 lakhs 2 years ఎగో, దెన్ వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ నౌ? సో 2 years ఎగో మనకి 10 lakhs ఉంది పాపులేషన్, ఎవరీ ఇయర్ కూడా 15% ఇంక్రీజ్ అవుతున్నట్లయితే మరి నౌ ప్రజెంట్ ఎంత ఉంది అని అడిగిండు. సో దీనికి కూడా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములానే వాడతాం. ఏ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ 1 + R/100 హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఇందులో పీ అంటే 10 lakhs, ఎవరి ఇయర్ ఫస్ట్ ప్రజెంట్ 2 years ఎగో ఉన్నటువంటి పాపులేషన్ 10 lakhs, ఎవరి ఇయర్ 15% ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 1 + 15/100. సో 2 years ఎగో కాబట్టి పవర్ 2 అవుతుంది. సేమ్ ఇంతకుముందు మాదిరిగానే 10 lakhs 100 + 100 + 15 115/100 పవర్ 2 ఉంది కాబట్టి 2 times రాస్తున్నాం. సో ఇందులో కూడా 2 0s 2, టోటల్లీ 4, సో క్యాన్సల్ అవుతుంది. నెక్స్ట్ వన్, న్యూమరేటర్ ఇక్కడ 100 ఉంది, 115 ఇంటూ 115. సో మనకి 115 ఇంటూ 115 స్క్వేర్ నేర్చుకున్నాం. 11 after నెక్స్ట్ నెంబర్ 12, 11 ఇంటూ 12 అంటే 132, 5 square అంటే 25. మనం వేదిక మ్యాథ్స్లో నేర్చుకుంటాం. ఓకే, వన్స్ ప్లేస్లో 5 ఉన్నప్పుడు ఏ విధంగా స్క్వేర్ తెచ్చుకోవాలనేది. సో 11 ఇంటూ 12 132 and 25. సో 132 25 మల్టిప్లై చేస్తే 1 3 2 5, 2 0s. సో మనకి 13 lakhs 22,500 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 13 lakhs 22,500 ఈజ్ ద పాపులేషన్ ఆఫ్ ప్రజెంట్. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ 12,000 rupees ఎట్ ద రేట్ ఆఫ్ 5% ఫర్ యానమ్ గివ్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 1800 rupees? ఇన్ హౌ మెనీ ఇయర్స్ 12,000 rupees ఎట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఫర్ యానమ్ గివ్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 1800 rupees? 5% సాధారణ వడ్డీపై 12,000 rupees మొత్తానికి 1800 rupees వడ్డీ రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అని ఇచ్చిండు కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇందులో పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ 1800 rupees కావాలను. మరి అంత అమౌంట్ అంటే 12,000 rupees మనం తీసుకున్నట్లయితే టైం తెలుసుకోవాలి, నెంబర్ ఆఫ్ ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% / 100. సో క్యాన్సిల్ చేస్తున్నాం. నెక్స్ట్ది ఇక్కడ కూడా మనం చూసినట్టయితే 120 ఇంటూ 5 అంటే 600 అవుతుంది. సో 1800 = 600 × t అవుతుంది. 600తో డివైడ్ చేస్తే 600 3 జా, సో దేర్ ఫర్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇయర్స్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్ ఇట్ సెల్ఫ్ ఎట్ 10% ఫర్ యానమ్ సింపుల్ ఇంట్రెస్ట్? సంవత్సరానికి 10% సాధారణ వడ్డీపై ఒక మొత్తం రెట్టింపు అవ్వాలంటే ఎంత కాలం పడుతుంది? ఇక్కడ ప్రిన్సిపుల్ తెలియదు కాబట్టి పి అనుకుందాం. టోటల్ అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలని చెప్పిండు, ప్రిన్సిపుల్కి డబల్ కావాలి, ప్రిన్సిపుల్కి డబల్ కావాలి మొత్తం అనేటువంటిది రెట్టింపు అవ్వాలంటే. సో సమ్ ఆఫ్ మనీ అనేది డబల్ కావాలంటే 2p అవుతుంది. దెన్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు a - p ఫార్ములా, 2p - p ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపుల్కి ఈక్వల్ అవుతుంది. ఇంట్రెస్ట్ అనేది ఎంత కావాలంటే ప్రిన్సిపుల్ కావాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇందులో ఐ అంటే పి, టైం తెలియదు, ఇంట్రెస్ట్ రేట్ 10% / 100. సో బోత్ సైడ్స్ p1 - p1 క్యాన్సల్, 10 1 - 10 10 క్యాన్సల్, 10 డివైడ్ చేస్తుంది రైట్ సైడ్ వస్తే, లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. దెన్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇయర్స్, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇయర్స్, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఒకవేళ మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా ఎంత అమౌంట్ అన్నానని డబల్ కావాలంటే ఎంత టైం పడుతుందంటే 10 ఇయర్స్ పడుతుంది, ఎప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది 10% ఉన్నప్పుడు. ఓకే, ద ఇన్కమ్ ఆఫ్ 3 friends a, b and c ఆర్ ఇన్ ద రేషియో 2/3 = 4/5 = 1/7. హూ హెర్న్స్ ద మోస్ట్? 3 friends a, b and c 3 persons ఉన్నారు, వారి యొక్క ఇన్కమ్ యొక్క రేషియో ఇచ్చిండు. అయితే ఇన్కమ్ యొక్క రేషియో అనేది మనకి ఫ్రాక్షన్ ఫామ్లో ఇచ్చిండు. హూ హెర్న్స్ ద మోస్ట్? మరి ముగ్గురిట్లో ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారని అడిగిండు. సో మనకి ఫ్రాక్షన్స్ రూపంలో ఉన్నట్టయితే పర్సెంట్ మనం కంపారిజన్ చేయలేం కాబట్టి ఫస్ట్ దాన్ని ఏం చేస్తున్నామంటే హోల్ నెంబర్ ఆర్ ఇంటీజర్ పాజిటివ్ ఇంటీజర్గా మార్చుకోవాలి. మార్చుకోవాలి అంటే వీటి యొక్క ఎల్సిఎం, డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 105 అవుతుంది, బికాజ్ ఈ దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు దేర్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు దేర్ ప్రొడక్ట్ అవుతుంది. సో 3 5 15 15 7 105. సో 2/3 × 105, సెకండ్ వన్ వచ్చేసి 4/5 × 105,
థర్డ్ వన్ వచ్చేసి 1/7 × 105 డివైడ్ చేసి 3 35 5 21 715 35 2 70 21 4 84 15 1 15 ఓకే. సో ఇప్పుడు కంపారిజన్ చేయండి, 70:84:15 వీరి యొక్క ఇన్కమ్ యొక్క రేషియో ఇది, ఇన్కమ్ యొక్క రేషియో ఈ రూపంలో ఉన్నట్టయితే హయ్యెస్ట్ ఏది ఉంది, బి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 2x+7y = 4x-3y ఈజ్ యాజ్, ఇక్కడ ఇది మనకి అనుపాతం అంటాం, ప్రపోర్షన్ అంటాం. ఈ సింబల్ ఉన్నట్టయితే ఈ సింబల్ ఈజ్ ఈక్వల్ టు ఉండవచ్చు, లేదంటే మనకి ఈజ్ యాజ్ అంటాం దీన్ని. సో 2 రేషియోస్ ఈక్వల్ అయితే ప్రపోర్షన్ అంటాం. మరి ఈ విధంగా ఇచ్చిండు, 2 రేషియోస్ ఈక్వల్ అని చెప్పిండు. ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ ఏమో వేరియబుల్ టర్మ్స్ ఇచ్చిండు, రైట్ సైడ్ ఏమో నెంబర్స్ ఇచ్చిండు. అయితే x = y ఎంత అని అడిగాడు. సో 2x+7y / 4x-3y that is equal to 8/3. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం, 3 టేబుల్ మల్టిప్లై చేస్తే 3 2 6x అవుతుంది, 3 7 21y that is equal to 8 4 32x - 8 3 24y. వై టర్మ్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్కు, ఎక్స్ టర్మ్స్ అన్నీ కూడా రైట్ సైడ్, ఎక్స్ టర్మ్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్కు, వై టర్మ్స్ అన్నీ కూడా రైట్ సైడ్కు ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. 6x - 32x that is equal to -24y - 21y సబ్ట్రాక్షన్ చేస్తే -26x - 45y ఓకే. బోత్ సైడ్స్ మైనస్ మైనస్ క్యాన్సల్, ఎక్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది, వై అనేది మల్టిప్లై చేస్తుంది లెఫ్ట్కి వస్తే డివైడ్, x/y = 45. 26 అనేది ఎక్స్ని మల్టిప్లై చేస్తుంది రైట్ సైడ్కి వస్తే డివైడ్. సో 45/26 that is equal to 45:26 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూడండి. మరి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినప్పుడు మనకి డిస్కౌంట్ నుంచి ఇవ్వడం జరిగింది. అన్ ఐటమ్ ఈజ్ సోల్డ్ ఫర్ 1380 రూపీస్ ఆఫ్టర్ అలోయింగ్ 25% ఆఫ్ డిస్కౌంట్, వాట్ ఈజ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ ఎంత అని అడుగుతుండు, మార్కెట్ ప్రైస్ తెలియదు కాబట్టి ఎంపీ అనుకుందాం. ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చిండు, 25% డిస్కౌంట్ ఇచ్చిండు. 25% డిస్కౌంట్ ఇచ్చిండంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్మినట్టు, మార్కెట్ ప్రైస్ పైన 75% కమ్మినట్టు. సో దేర్ ఫోర్ మనకి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 75% ఆఫ్ మార్కెట్ ప్రైస్. ఎంతైతే మనకు అమౌంట్ ఉందో మార్కెట్ ప్రైస్ దానిపైన 25% డిస్కౌంట్ ఇచ్చిండంటే రిమైనింగ్ 75% కూడా సేల్ చేసినట్టు. సో సెల్లింగ్ ప్రైస్ 1380 రూపీస్, 75% అంటే 75/100 × మార్కెట్ ప్రైస్, 25 3 24 4 క్యాన్సల్. సో మనకు మార్కెట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 1380 × 4 డివైడ్ చేస్తుంది, 3 మల్టిప్లై చేస్తుంది, లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్టయితే రెసిప్రోకల్ అవుతుంది 4/3. సో 3 4 1 3 6 0, 4 టేబుల్ మల్టిప్లై చేస్తే 4 0 0 4 6 24 4 4 16 18 1840. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ విధంగా డిస్కౌంట్ తీసేస్తే రిమైనింగ్ 75% అనేది మార్కెట్ ప్రైస్ పైన అమ్మడం జరిగింది కాబట్టి సాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మరొక క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు జామెట్రీగా కలిగి ఉన్నది. మరి 3 యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఏ బిసిఆర్ ఇన్ ద రేషియో 2:3:4, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ మిజర్ అన్ యాంగిల్ ఆఫ్ బి. మన ఇంతవరకు ఇటువంటి ప్రాబ్లమ్ను చూసినట్టయితే చాలా వరకు యాంగిల్ ఎంత అని అడగడం జరిగింది, కానీ ఇక్కడ యాంగిల్ ఎంత అని అడగలేదు, యాంగిల్ యొక్క పర్సెంటేజ్ అడిగిండు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి యాంగిల్స్ ఏ బిసి ఆర్ ఇన్ ద రేషియో 2:3:4. సో దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఏ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2x, బి ఈజ్ ఈక్వల్ టు 3x, సి ఈజ్ ఈక్వల్ టు 4x అనుకున్నట్టయితే దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో 9x = 180, x = 20 డిగ్రీస్. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 పార్ట్స్ కాబట్టి 40 డిగ్రీస్, బి ఏమో 3 పార్ట్స్ కాబట్టి 60 డిగ్రీస్, సి ఏమో 4 పార్ట్స్ ఉన్నాయి, 4 పార్ట్స్ అంటే 420 is 80 డిగ్రీస్. సో ఏ అంటే 40, బి అంటే 60, సి అంటే 80 డిగ్రీస్ వచ్చింది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే కోణం బి యొక్క కొలత ఎంత శాతం ఉంది. సో కోణం బి అనేది తీసుకుంటే ఎన్ని డిగ్రీలు ఉంది, 60 డిగ్రీస్ ఉంది. 60/ టోటల్ డిగ్రీ ఎంత, 180 × 100%. మన కంపారిజన్ అనేది ఎప్పుడు కూడా టోటల్ యాంగిల్తో కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి 60 అనేది మేము యాంగిల్ బి యొక్క వాల్యూ, 180 అనేది టోటల్ వాల్యూ × 100 డిగ్రీస్. సో 61 + 63 క్యాన్సల్. సో 100/3%, 100/3% అంటే 33.3%. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, మనకి 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అని తెలుసు, సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 180 డిగ్రీస్. యాంగిల్స్ రేషియో ఇచ్చినప్పుడు, రేషియోని తొలగించినప్పుడు మనకి టర్మ్స్లోకి మారిస్తే ఏ 2x 3x 4x సేమ్ వేరియబుల్తో మల్టిప్లై చేస్తాం. సమ్ ఈజ్ ఈక్వల్ టు 9x = 180, x = 20 డిగ్రీస్. ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ 40, బి 60, సి 80 వచ్చింది.
కనుక అడిగింది వాల్యూస్ కాదు, పర్సెంటేజ్లకు మార్చాలి. 60/180 × 100% మార్చినట్టయితే 33.33% ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కూడా మరికొన్ని క్వశ్చన్స్ను ఏ విధంగా ఇవ్వడం జరిగింది, వాటి యొక్క సాల్ని ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకుందాం.